హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యునిక్ విజయ. సో మొత్తానికి ఈరోజు శోభ అయితే ఎలిమినేట్ అయిపోతుంది. అది అందరూ ఊహించింది, ఫ్రైడేనే డిసైడ్ అయిపోయింది ఈ వారం శోభ ఎలిమినేట్ అయిపోతుంది అని చెప్పేసి. సో దీంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. శోభ ఎలిమినేషన్ గురించి, అలాగే బజ్ లో ఒక 1 మినిట్ రివ్యూ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ రోజు మనం ఒక ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటి అని అంటే, టాప్ 5 లో ఎవరున్నారు, 6th ప్లేస్ లో ఎవరున్నారు అనేది నాగార్జున గారు మనకి ఒక చిన్న హింట్ ఇచ్చారు అనిపించింది. ఏంటి అని అంటే, ఈరోజు వరుసగా టాప్ ఫైనలిస్ట్ ని రివీల్ చేస్తారు కదా, సో బాటమ్ లో శివాజీ గారు ఉంటారు. కానీ అందరూ ఏమనుకుంటారంటే, బాటమ్ లో శివాజీ గారే ఉన్నారు అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ మనకి ఏమర్థమైంది అని అంటే, శోభ అర్జున్ బ్యాడ్ సైడ్ ఒకటి గుడ్ సైడ్ ఒకటి చెప్పని చెప్పి నాగార్జున గారు చెప్తే, దానికి శోభ ఏముంటుందంటే అంతా గుడ్ సైడే ఉంటుంది సార్, కాకపోతే మొన్న మీరు తను బాటమ్ 2 లో ఉన్నాడు అని చెప్పినప్పటి నుంచి తను బాటమ్ లో ఉన్నాను అని చెప్పేసి ఫీల్ అవుతున్నాడు, అదొక్కటే బ్యాడ్ తప్ప ఇంకేం లేదని చెప్తుంది. అప్పుడు నాగార్జున గారు మనకు ఒకటి రివీల్ చేస్తారు ఏంటి అని అంటే, సేవింగ్ టైంలో బాటమ్ 2 లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిమినేషన్ రౌండ్కి వస్తారు, ఈరోజు జరిగింది సేవింగ్ కాదు, ఆ రూల్ దీనికి అప్లై అవ్వదు అని చెప్పి ఓట్లు అంత వచ్చుంటాయి ఎంత వచ్చుంటాయి అని చెప్పేసి అనుకోవద్దు అని అన్నారు. దాన్ని బట్టి అర్థం ఏంటి, సో ఈరోజు శివాజీ గారు బాటంలో వచ్చారు, దాన్ని బట్టి మీరు శివాజీ గారికి ఓట్లు తక్కువ వచ్చుంటాయి అని చెప్పేసి అనుకోవద్దు అని చెప్పేసి అన్నారు. నాకు దీన్ని బట్టి ఏం అర్థమైంది అని అంటే, ఉల్టా పుల్టా ఉల్టా పుల్టా కదా, సో శివాజీ గారు బాటం ప్లేస్ని ఉల్టా చేసేసుకోండి, దాన్ని బట్టి అంత ప్లేస్లు మనకి వచ్చేస్తాయి, టాప్ 5లో ఉంది ఎవరు, 6th ప్లేస్ ఎవరు అని. కానీ ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే, 6th ప్లేస్లో అర్జును, అలాగే 5th ప్లేస్లో ప్రియాంక వస్తుంది కదా, కానీ అర్జును ఫైనల్ అస్త్ర గెలుచుకొని ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి టాప్ 5లో ఉంచాలి అని అనుకుంటే అప్పుడు వాళ్ళిద్దరు ప్లేస్లు రివర్స్ అవుతాయి అనమాట. సో అలా కాకుండా ఓటింగ్ ప్రకారంగానే వీళ్ళని ఉంచాలి, వాళ్ళ ప్లేస్లు ఉంచాలి అని చెప్పి అనుకుంటే మాత్రం అర్జున్ 6th ప్లేసే ఉంటాడు, అలాగే ప్రియాంక 5th ప్లేస్ ఉంటుంది. సో ఈ వీక్లో మధ్యలో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి శోభ గురించి మాట్లాడుకుందాం. నాకేమనిపించింది అంటే, ఇన్ని రోజులు హౌస్లో ఉన్న శోభ, ఈ ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఉన్న శోభ ఒకటేనా అనిపించింది అనమాట. ఎందుకనంటే ఎలిమినేట్ అయిపోగానే ఫస్ట్ అర్జున్ దగ్గరికి వెళ్ళి, అర్జున్ నువ్వు బాటంలో ఉన్నావు అని చెప్పేసి నువ్వు ఫీల్ అవ్వకు, నేను బయటకు వెళ్ళిన తర్వాత నా తరపున నేను ఓట్లు వేపిస్తాను అని చెప్పింది అనమాట. అక్కడ అందరూ ఆడిన సరే తప్ప, అమర్కి ప్రియాంకకి చెప్పాల్సిన మాట అర్జున్ చెప్పింది ఏంటి అని అనిపించింది అనమాట. మనం అలా అనుకోవడంలో కూడా తప్పలేదు, ఎందుకనంటే ఇన్ని రోజులు హౌస్లో అర్జున్తో తనకి అంత బాండింగ్ లేదు, అంత ఫ్రెండ్షిప్ లేదు, సో ఎప్పుడు కూడా అర్జున్ గురించి తను అంత ఆలోచించినట్లుగా ఎప్పుడు కూడా మనకు అనిపించలేదు కదా. కానీ ఇక్కడ అర్జున్కి మరి వెళ్ళేటప్పుడు నా ఓట్లన్నీ నీకే వేపిస్తాను అని అన్నది అని అంటే, తన ఇంటెన్షన్ ఏంటి అని అంటే, తను బాటంలో ఉన్నాడు కానీ తనకు ఓట్లు వేపిస్తే అప్పుడు టాప్ 5లో ఉంటాడు, అప్పుడు ఈ స్పై బ్యాచ్లు శివాజీ గారు కానీ ఎవరు కానీ వాళ్ళిద్దరూ ఎవరో ఒకళ్ళు 6th ప్లేస్కి వస్తారు అని చెప్పేసి తన ఇంటెన్షన్ అని నాకు అర్థమైంది. సో మీకేం అర్థమైంది అనేది నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోసారి ఇంకా అమర్కి తన మ్యూచువల్ ఫండ్ కాయిన్స్ ఉంటాయి కదా, సో తనకి ఇచ్చేస్తుంది, ఇచ్చేసి సరే నీకు గనక నువ్వు గనక గెలిస్తే ఆ గెలిచిన దాంట్లో నాకు కూడా షేరింగ్ అన్నట్లు, నీకు ఏదైనా వచ్చింది అని అంటే నాకు కూడా షేర్ చెయ్యి అని అన్నట్టుగా చెప్పింది అనమాట. ఇంకా తర్వాత శివాజీ గారికి కాళ్ళకి నమస్కారం చేసి సారీ చెప్తుంది అనమాట. అదైతే ఎవరు కూడా ఊహించింది అనమాట, ఇన్ని రోజులు అంత మర్యాదగా ఉంటే ఇంత నెగిటివిటీ మూటగట్టుకునేదానికి కాదు కదా మహాతల్లి అని అనిపించింది. సో మొత్తానికి ఏదైతేనా కనీసం లాస్ట్ కన్నా తెలుసుకుంది అని అనిపించింది. సో ఒకటికి 2-3 సార్లు సారీ చెప్తుంది, సార్ నా తరపు నుంచి ఏదైనా తెలియకుండా తప్పు చేసుంటే సారీ, దాన్ని ఫర్గివ్ చేయండి అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో అది అంతవరకు నచ్చింది. అలాగే నాగార్జున దగ్గరికి వెళ్ళిన తర్వాత స్టేజ్ మీద అందరి తరఫున ఒకటి గుడ్ సైడ్ ఒకటి, అలాగే బ్యాడ్ సైడ్ ఒకటి ఏదో ఒక విషయం చెప్పాను అని అంటే, నాకు తెలిసినంతవరకు ఆడియన్స్ ఇక్కడ అందరికి ఇచ్చి పడేస్తుంది, గుడ్ కంటే కూడా బ్యాడ్ సైడే అందరికి ఇచ్చి పడేస్తుంది. తనకి ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి ఉన్న ఫ్రస్ట్రేషన్లో ఖచ్చితంగా అందరి గురించి నెగిటివ్గానే చెప్తుంది అని చెప్పేసి అని అనుకుంటారు. కానీ ఇక్కడ శోభ అందరి గురించి గుడ్ సైడే చెప్తుంది అనమాట, అక్కడ నచ్చింది. అలాగే లాస్ట్ కన్నా శివాజీ గారు తన పెద్దతనాన్ని గుర్తించి సారీ చెప్పి తన తప్పు తెలుసుకొని సారీ చెప్పింది, అది అక్కడ నచ్చింది అనమాట. కానీ బిగ్ బాస్ బజ్లో ఒక 1 మినిట్ రివ్యూ గురించి చెప్తానన్నాను కదా, సో ఇక్కడ ఎలిమినేషన్ అయినప్పుడు తన ఫ్రస్ట్రేషన్ అంతా చూపిస్తుందేమో నాగార్జున గారి దగ్గర గుడ్ సైడ్ బ్యాడ్ సైడ్ చెప్పేటప్పుడు అని అనుకున్నాం, కానీ ఆ ఫ్రస్ట్రేషన్ అంతా పోయి బిగ్ బాస్ బజ్లో చూపించింది అబ్బా. సో గీత ఏమని అడుగుతుందంటే, టాప్ 10 ప్లేసుల్లో నీకు 7th ప్లేస్ ఇచ్చినప్పుడు నువ్వు ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు నీకు ఆడియన్స్ అదే ప్లేస్ ఇచ్చారు అని చెప్పేసి అంటే, దానికి ఏమంటే మీరు అలా అనుకుంటే నేనేం చేయలేను అని చెప్పి అంటుంది. నెక్స్ట్ టెస్టీ తేజ నీకు చాలా కనెక్ట్ అయ్యాడు అని చెప్పేసి అన్నావు, తను వెళ్ళిన తర్వాత అసలు కొంచెం కూడా తన గురించి ఆలోచించినట్టు కానీ బాధపడినట్టు కానీ కనిపించలేదు మాకు. అంటే నేను తనకు తేజ గురించి నేను రాలేదు కదా, తేజ గురించి నేను రాలేదు కదా బిగ్ బాస్కి అని అంటుంది అనమాట. అని అంటే ఇప్పుడు బోలే గారు ఎలిమినేట్ అయి వెళ్ళిపోయినప్పుడు అశ్విని చాలా బాధపడింది, ఏడ్చింది కూడా.
అక్కడ వాళ్ళిద్దరికి చాలా తక్కువ టైం అన్న, వాళ్ళిద్దరు కూడా ఫిఫ్త్ వీక్ సిక్స్త్ వీక్ లో వచ్చారు. వాళ్ళిద్దరు బాండింగ్ కొంతకాలమే, కానీ తను ఎలిమినేట్ అయిపోయినప్పుడు అశ్విని ఒక 2 డేస్ వరకు చాలా డల్ అయిపోయింది. కానీ ఇక్కడ అన్ని వీక్స్ 9 వీక్స్ వాళ్ళు జర్నీ చేశారు. హౌస్లో ఉన్నప్పుడు కూడా చాలా బాండింగ్తో ఉన్నారు శోభాను తేజ, కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను తన కోసం రాలేదు కదా అని చెప్పేసి అంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎలా అంటే, నేను నాగార్జున గారు అంటారు కదా నీ కన్వీనియంట్ బట్టి నువ్వు ఉంటావు అని చెప్పేసి అలాగే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి నువ్వు అమర్ని గెలిపించాలనుకుంటున్నావు, కానీ అమర్ నీ గురించి ఏమనుకుంటున్నాడో ఒక చూస్తావని ఒక వీడియో చూపిస్తారు. అప్పుడు అమరు ప్రియాంకతో ఏమంటాడంటే, చిన్నగా శోభాకి ఫ్యాన్ పిచ్చి అని చెప్పేసి అని అంటాడనమాట. అక్కడ ఫ్యాన్ పిచ్చినా లేకపోతే మేకప్ ఇచ్చినా అన్నట్టుగా నాకు అక్కడ సరిగ్గా ఆ పదం అనేది నాకు అర్థం కాలేదు. సో అది చూపించిన తర్వాత శోభ అసలు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అంటే 1 మినిట్ ప్రోమోలో మనకు అన్ని చూపించరు, దాని ప్రకారంగా మనం అన్ని డిసైడ్ చేయకూడదు. ఆ తర్వాత ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చి వాళ్ళ గురించి చెప్పమంటే, ఆ ఫోటో ఫ్రేమ్స్ ఎవరియో కానీ అసలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రేమ్ అంతా పీకేస్తుంది, ఆ పేజీలంతా పీకేస్తుంది. అబ్బో తన ఫ్రస్ట్రేషన్ అంతా అక్కడ చూపించింది బిగ్ బాస్ బస్సులో. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒకసారి వెళ్ళి. సో అలా చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్కి శివాజీ గారి గురించి ఏం చెప్తుందంటే, బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవ్వాలి అని అంటే శివాజీ గారు లాంటి స్ట్రాటజీ ఉంటేనే వాళ్ళు గెలుస్తారు, అలాంటి స్ట్రాటజీ ఉంటే ఖచ్చితంగా గెలిచి తీరుతారు అని చెప్పేసి ఒప్పుకుంది మొత్తానికి. అదేదో హౌస్లో ఉన్నప్పుడే అలా ఆలోచించుకుంటే బాగుండేది కదా అని అనిపించింది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మర్చిపోవద్దు. సో ఇక మనం ఎపిసోడ్ విషయంలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఫస్ట్ ఏంటంటే, ఈరోజు సెకండ్ ఫైనలిస్ట్గా ప్రియాంకని రివీల్ చేస్తారు. ఆ తర్వాత ఆ రివీల్ చేసేటప్పుడు శివాజీ గారు అలాగే ప్రశాంత్ వాళ్ళిద్దరు ఎంత డల్గా ఉంటారంటే అసలు ఫేస్ చూపించుకోలేము అన్నట్టు, అసలు ఫేస్ పైకెత్తి చూపించలేదు అనుకోండి, చాలా డల్గా ఉన్నారు. సాటర్డే వాళ్ళిద్దరికి నాగార్జున గారు వార్నింగ్స్ ఇస్తారు కదా, దాంతో చాలా బాధపడ్డారని అనిపించింది. సో ప్రశాంత్ వచ్చేసి ఆ కాఫీ విషయంలో బాగా హర్ట్ అయ్యాడు అనిపించింది. అలా దాచుకొని తీసుకెళ్ళి ఇవ్వడం, అది అందరికీ అందరూ చూసుంటారు కదా. సో అంత వార్నింగ్ ఇచ్చారు అని అంటే, ప్రత్యేకంగా వీడియో చూపించి మరీ అలా చేశారు అని అంటే, అది ఏ విధంగా నెగిటివ్గా వెళ్ళిందో అని చెప్పేసి ప్రశాంత్ డల్ అయ్యాడని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి శివాజీ గారు నేను మాట్లాడిన మాటలు అంటే, బాబు గారు బయట ఉన్న ఆడపిల్లలకి అందరికీ అలాగే వాళ్ళకు కూడా సారీ చెప్పించారు అని అంటే, అది ఏ విధంగా బయటికి ఎంత నెగిటివ్గా వెళ్ళి ఉంటుంది అని చెప్పేసి శివాజీ గారు గెస్ చేసి ఉంటారు. సో దాంతో చాలా బాధ అనిపించింది అనమాట, అది తను తీసుకోలేక మాకు చూపించుకోలేను అంత నెగిటివిటీ ఉండుంటుంది బయట అనే విధంగా గెస్ చేశారేమో. తను గెస్ అయ్యారు ఇక్కడ బిగ్ బాస్లో మనం ఇక్కడ ఏ అడుగేస్తే బయట ఏ విధంగా ఉంటుంది అని దాదాపుగా 70-80% ఆయన గెస్ అయ్యగలరు. దాని ప్రకారంగానే ఆయన మైండ్ గేమ్ ఆడారు. ఈ సీజన్లో కాదు, ఏ సీజన్లో అయినా ఇప్పటి వరకు తెలుగు సీజన్స్లో ఇన్ని సీజన్స్లో కూడా ఎవరైనా మైండ్ గేమ్తో ఇంత దూరం వచ్చారంటే ఒక్క శివాజీ గారు అని చెప్పి నేను అంట. అందరూ కూడా గేమ్ అంటే టాస్క్లు లేదంటే నామినేషన్లో డిపెండ్ చేసుకోవడం లేదంటే కెప్టెన్గా గెలవడం, అదే గెలవడం లేదంటే ముందుకెళ్ళడం అని చెప్పేసి అసలు గేమ్ అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఓన్లీ మైండ్ గేమ్తో ఎక్కువగా, అంటే తను టాస్క్లు ఆడలేదని నేను అంటలేదు, టాస్క్లు ఆడారు తన సాధ్యమైనంతవరకు. తన ఏజ్ని పక్కన పెట్టి ఆ పిల్లలతో పాటు పోటీ పడి మరీ తన టాస్క్లు ఆడారు, తన ఆడినంతకాలం కూడా. కానీ ఎక్కువగా మైండ్ గేమ్ అక్కడ ప్లే చేశారు అని అనిపించింది. ఓన్లీ మైండ్ గేమ్తో ఎక్కువ శాతం ఇంత దూరం వచ్చింది ఒక శివాజీ గారు ఇన్ని సీజన్లో అని అనిపించింది అనమాట. సో ఇక నెక్స్ట్ వచ్చేసి, సో మొత్తానికి ఏదైతేనే వాళ్ళిద్దరు చాలా డల్గా ఫీల్ అయ్యారు. ఆ నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కళ్ళు ఎవరెవరు ఏ వీక్లో రిగ్రెట్ అయ్యారు అని చెప్పి చెప్పమంటారు అనమాట. సో అప్పుడు ప్రియాంక వచ్చేసి 7th వీక్లో నేను బోలే గారి విషయంలో ఫీల్ అయ్యాను అని చెప్పి చెప్తుంది అనమాట. అదే అక్కడ చీత్తు అని చెప్పేసి అని అంటుంది కదా బోలే గారిని. సో ఆ టైంలో నేను రిగ్రెట్ ఫీల్ అయ్యాను, సో అలా అనకూడదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక అర్జున్ అనమాట, అర్జున్ 13th వీక్ రిగ్రెట్ అయ్యానని చెప్పానంటే నాగార్జున గారు ఏమంటారంటే, అదేంటి నువ్వు ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యావు కదా అక్కడ నువ్వు రిగ్రెట్ అయ్యేది ఏంటి అని చెప్పేసి అంటాడు. దానికి అర్జున్ ఏంటంటే, లేదు సార్ నేను బలంతో గేమ్ ఆడాను కాబట్టి అది గెలుచుకోగలిగాను, దాంతోపాటు బలంతో పాటు ఇక్కడ బలగం కూడా కావాలి అని అనిపించింది, నేను అది పోగొట్టుకున్నానేమో, అది ఎక్కడో మిస్ అయింది, అది నేను పోగొట్టుకున్నానేమో అని అనిపించింది, నేను అందుకు ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి అన్నాడు అనమాట. అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓటింగ్ తను ఎందుకు తక్కువ ఉంది అని అంటే, తన పెద్ద మిస్టేక్ ఏంటి అని అంటే, ఈ సీజన్లో తను 5 వీక్స్ తర్వాత రావడమే. అదే కనుక తను ఫస్ట్ నుంచి కనుక ఉన్నట్లయితే తనకేం చాలా బాగుండేది. శివాజీ గారితో పాటు తనకేము వాళ్ళిద్దరిది చాలా బాగుంది, నాకు ఈ సీజన్లో వాళ్ళిద్దరిది చాలా బాగా నచ్చింది. అలాగే ప్రశాంత్ది వాళ్ళ ముగ్గురు గేమ్ చాలా సూపర్ ఉండేది అనిపించింది, టాప్ 3లో ఉండేవాళ్ళు అనిపించింది. ఎక్కడైతే ఈ అర్జును 5th వీక్లో రావడం వల్ల
ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేకపోయాడని నాకు అనిపించింది అనమాట. అర్జునేనే కాదు, మనం ఎక్కడ కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరైతే వస్తారో వాళ్ళ ఆడియన్స్ కి అంత తొందరగా కనెక్ట్ అవ్వరు. అక్కడ ఆడియన్స్ గానే కాదు లోపల హౌస్ మేట్స్ కూడా అంత తొందరగా కనెక్ట్ అవ్వరు. సో అర్జున్ వచ్చేసి ఆల్రెడీ చూసి వచ్చేసాడు కాబట్టి ఇక్కడ లోపల పరిస్థితిని బట్టి ఎవరితో ఏం మాట్లాడితే ఏం ప్రాబ్లం వస్తుందో సో ఆ పాయింట్ తీసుకుని ఎక్కడ నామినేషన్ చేస్తారో అని చెప్పేసి వాళ్ళతో మింగిల్ అవ్వలేకపోయాడు. సో దానివల్ల ఆడియన్స్ కూడా కొంత తను డల్గా అనిపించడం, సో తన గేమ్ బాగానే ఉంది కానీ తను మింగిల్ అవ్వలేకపోవడం, ఎంటర్టైన్మెంట్ లేకపోవడం అనేది ఆడియన్స్లో కనెక్ట్ అవ్వలేకపోయాడు అని నాకు అనిపించింది అనమాట. సో అదే తనకి బలం లేకపోవడానికి కారణం అయ్యాడు. నెక్స్ట్ ఇక నెక్స్ట్ వచ్చేసి శోభ. శోభ వచ్చేసి 9th వీక్ నేను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పి ఆ వీక్ అంతా నన్నే తిట్టారు సార్ మీరు అని చెప్పేసి అనంటే అవునా నిన్నే తిట్టానా ఎందుకు అనంటే ఎవరిని పిచ్చోడా పిచ్చోడా అన్నాను కదా సార్. అదే కాకుండా ఆ వీక్లో టాస్క్లో కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్ బట్టి కొన్ని జరిగినాయి దాన్ని బట్టి మీరు ఆ వీక్లో నన్ను ఎక్కువగా తిట్టారు సార్ అందుకని చెప్పేసి నేను ఆ వీక్ నేను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పి చెప్తారనమాట. సో ఆ తర్వాత మీరు చెప్పారు కదా పిచ్చోడా పిచ్చోడా అని అన్నప్పుడు నాకు అలా అనకూడదని చెప్పి చెప్పారు కదా, ఆ తర్వాత నేను ఇంకెప్పుడు అరవలేదు సార్ అని అంటే అరవలేదా ఇంకెప్పుడు అరవలేదా, అరుపు ఈక్వల్ టు నువ్వు అని చెప్పేసి అన్నారనమాట. అసలు తనకు ఎలా అనిపించింది ఆ తర్వాత ఇంకెప్పుడు అరవలేదనని బాబోయ్ ఓహో తనకు అలా అనిపించిందా ఇంకెప్పుడు అరవలేదనని. నీ ఈ విషయంలో మాత్రం బయటకు వెళ్తే కరెక్ట్గా ఖచ్చితంగా రిగ్రెట్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మరి అన్ని విషయాల్లో డిస్టర్బ్ అయ్యావు మరి మేకప్ విషయంలో డిస్టర్బ్ అవ్వలేదు ఏంటి అని చెప్పేసి అంటారనమాట. సో దానికి ఇంకా కొంచెం అలా ఫన్ చేస్తారు. నెక్స్ట్ అమర్ వచ్చేసి 14th వీక్ నేను అలా అరిచాను సార్ అలా ఎందుకు అరిచాను ఏంటో అలా అరిచి నేను ఎంత గొంత దవ్వుకున్నాను అని అనిపించింది సార్ అని అంటే దానికి నాకు సార్ ఏమిటంటే అర్థమైందా ఎంత గొంత దవ్వుకున్నావో ఎంత పెద్ద గొంత దవ్వుకున్నావో నీకు అర్థమైతే చాలు అని చెప్పేసి అని అన్నారనమాట. సో ఇక నుంచి నేను అలా ఉంటాను సార్ అని చెప్పి చెప్తాడు. నీకు ఆ పదం నేను ఇవ్వలేదు ఆడియన్స్ ఇచ్చారు అని చెప్పేసి అంటారనమాట. అంటే నిన్న చెప్తారు కదా ఒక పదం, అంటే నాకు ఒక ఇద్దరు ముగ్గురు చెప్పారు ఏంటి తను సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి. సో అది నాది కాదు ఆడియన్స్ నుంచి వచ్చింది అని చెప్పేసి అంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక సామరస్యంగా ఉంటాను సార్ అని చెప్పేసి అంటాడు. అవునా సామరస్యంగా ఉంటావా, అయితే నేను దానికి ఒక పరీక్ష పెడతానని చెప్పేసి ఒక పెన్ను పేపర్ ఇచ్చేసి సామరస్యంగా ఉంటాను అని రాయమని చెప్పి అంటారు. దానికి తప్పు రాస్తాడనమాట, సామరస్యంగా ఉంటా అని చెప్పి రాస్తాడనమాట. సో దీన్ని బట్టి నువ్వు ఫెయిల్ అయిపోయావు సామరస్యంగా ఉండలేవు అని చెప్పేసి అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎవరిని రిగ్రెట్ ఫీల్ చెప్పమంటే నాకు 4 వారాలు ఉన్నాయి సార్ అని చెప్తాడు. నీకు ఎన్ని వారాల్లో రిగ్రెట్ ఫీలింగ్ ఉంటే అవన్నీ చెప్పను అంటే సో 4th వీక్ సుబ్బుతో గొడవపడ్డాను ఆ విషయం అని చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి 9th వీక్లో పవర్ గేమ్ ఆడాను అని చెప్తాడు. 13th వీక్ వచ్చేసి పవర్ అస్త్ర నేను మిస్ అయ్యాను కాబట్టి సో దానికి నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నా అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి 4th వీక్ శోభాతోటి చీతు అన్నాను కదా, సో అందులో నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అని చెప్తే సరే గుడ్ ఫీలింగ్ ఏదైనా ఒకటి చెప్తావు మరి అని అంటే నేను 6th వీక్లో నేను కెప్టెన్ అయ్యాను నాకు అది గుడ్ ఫీలింగ్ సార్ అని చెప్పి చెప్తాడనమాట. సో ఇక ప్రశాంత్ వచ్చేసి 14th వీక్ సార్ అది నిన్న కాఫీ తీసుకుని అన్నకి ఇచ్చాను కదా, ఇంకెప్పుడు స్టోరీకి వెళ్ళను సార్, అసలు ఇంకెప్పుడు స్టోరీ ఇంకెప్పుడు వెళ్ళను సార్ అని చెప్పేసి అంటాడనమాట. సో ప్రతిసారి ఎక్కువసార్లు స్టోర్ రూమ్ సౌండ్ రాగానే అలారం సౌండ్ రాగానే ఫస్ట్ ప్రశాంత్ వెళ్తాడనమాట ఏమొచ్చినాయి అని చెప్పి తీసుకొద్దామని. అలాగే మొన్న కూడా అలా ఫస్ట్ వెళ్ళగానే కాఫీ పౌడర్ చూడగానే ఆల్రెడీ శివాజీ గారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు కదా, సో తనకి ఇద్దాము ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు తను కాఫీ ఎక్కువ తాగుతారు కాబట్టి. సో ఇది అందరికి ఇస్తే తొందరగా అయిపోతుంది, అన్నకిస్తే కొంచెం తనకి హెల్ప్ అవుతుందేమో అన్నట్లుగా భావించి ఇచ్చారు అక్కడ. సో గురువుకి శిష్యుడు హెల్ప్ చేద్దాము అన్నట్లుగా అక్కడ చేశాడు తప్ప పెద్ద అక్కడ కన్నింగ్ ఏం లేదు, తనే ఉపయోగించుకునేం లేదు కదా అక్కడ. బా చెప్పాను కదా రోజు వీడియో చేసుకునేటప్పుడు మా కింద డాగు మాది కాదులే పక్కింటి వాళ్ళది అనమాట, వాళ్ళ డాగ్ అరుస్తా ఉంటుంది అంత డిస్టర్బ్ చేస్తా అంటే అంత డిస్టర్బ్ చేస్తుంది. సో అది అరవడం నేను వీడియోస్ ఆపుకోవడం మళ్ళీ షార్ట్ చేసుకోవడం ఇది ఎంత ప్రాబ్లం అవుతుందంటే అంత ప్రాబ్లం అవుతుంది అనమాట. ఈ నైట్ వీడియో చేసుకోవడం అది కూడా నైటే అరవడం. సో ఇక నెక్స్ట్ వచ్చేసి శివాజీ గారు అనమాట, తను కూడా 14th వీక్ అని చెప్తారు. చాలామంది శివాజీ గారు ప్రశాంత్ అలాగే యావరు ఇక అమరు వాళ్ళ నలుగురు 14th వీకే చెప్తారనమాట రిగ్రెట్ ఫీలింగ్. ఇక శోభ చెప్పలేదు 9th వీక్ అని చెప్పింది కానీ శోభ కూడా 14th వీక్ రిగ్రెట్ ఫీలింగ్ ఉంది, తనని అంతా రెచ్చగొట్టి తనతో అసలు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడింది కదా. సో కానీ తను చెప్పలేదులే కానీ 14th వీక్ అందరివి రిగ్రెట్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. సో మొత్తానికి ఏదైతే శివాజీ గారు కూడా నేను వాడిన పదాలు కరెక్ట్ కాదు, కాకపోతే అవి పొరపాటును దొర్లేయి తప్ప కావాలని అన్నవేం కాదు సార్, అన్నంత మాత్రాన మనం మనుషులని వాళ్ళని ఎవరు కూడా అలా చెయ్యం కదా అని చెప్పేసి అని అంటారనమాట. కానీ దానికి ఏంటంటే నీ ఇంటెన్షన్ అనేది
ఇప్పుడు నీకు అర్థమైంది కానీ జనాలకి అదే విధంగా అర్థం చేసుకుంటారు, జనాలు అదే విధంగా అర్థం చేసుకుంటారు అని నేను అనుకోలేం కదా శివాజీ. కాబట్టి నేను జనాల తరపు నుంచి నేను చెప్పాను, అక్కడ నువ్వు బిగ్ బాస్ హౌస్లో అనటం వల్ల అది జనాలకి వెళ్ళింది, అందువల్ల నేను నీకు చెప్పడం జరిగింది అని చెప్పి చెప్తారనమాట. దానికి ఏంటంటే ఇక ఇది మొత్తానికి ఏంటంటే నా కోసం స్టాండ్ తీసుకున్నప్పుడు ఇలా జరగలేదు, వేరే వాళ్ళ విషయంలో స్టాండ్ తీసుకోవటం అలాంటి సమయాల్లోనే నాకు ఇలాంటివి జరిగినాయి అని చెప్పేసి అంటారు. ఇక దానికి నన్ను అందుకు బాధ అనిపిస్తుంది అని చెప్పేసి అని అంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి నాకు సరే ఏమంటారు అంటే, నువ్వు ఓటాపీల్లో ఒక మంచి విషయం చెప్పావు, అదేంటి అని అంటే బ్రతుకు బ్రతికించు అననే ఒక విషయం చెప్పావు, అది చాలా గొప్ప విషయం అని చెప్పేసి మెచ్చుకుంటారనమాట. సో అది చాలా గొప్ప విషయం చెప్పావు నువ్వు అని చెప్పి చెప్తారు. ఇక నాకు శివాజీ గారు ఏమంటారంటే, సార్ అసలు ఆ రోజు ఆ బాధలో వచ్చిన పదాలే తప్ప నేను కావాలని అన్నయ్య కాదు అని చెప్పేసి తను ఫీల్ అయ్యి చెప్తూనే ఉంటారు. సో ఆ బాధలో వచ్చే ఆ పదాలు కరెక్ట్ కాదు, కానీ శివాజీ ఇలాంటి ఉద్దేశంతో అంటాడు అనని జనాలు అర్థం చేసుకోలేకపోయారా అనే బాధ నన్ను తొలిచి వస్తుంది. సార్ నేను ఇక్కడ ఉండలేను బాబు గారు, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అని అంటానమాట. ఇదే కాదు, ఇప్పుడు శివాజీ గారు ఇలాగా ఒక రెండు మూడు సార్లు, నాకు తెలిసి ఇది మూడోసారి అనుకుంటా, ఒక రెండు మూడు సార్లు తను ఎప్పుడైతే కొంచెం తప్పు చేశాను, ఇది బయటికి చాలా నెగిటివ్గా ఇల్లుంటుంది అని తను ఫీల్ అయినప్పుడు ఇక్కడ లోపల తను చాలా బాధపడ్డారు. ఇంకా తను ఎలా అంటే, నేను ఆడియన్స్కి ఫేస్ ఎలా చూపించుకోవాలి అన్నంత బాధగా ఫీల్ అయ్యారనమాట. అలా అనిపించి ఆయన నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. సో దాన్ని మళ్ళీ ఇప్పుడు నాగార్జున సారు దాన్ని మోటివేట్ చేసి మళ్ళీ కరెక్ట్ చేస్తానే ఉంటారు శివాజీ గారిని, దానివల్లే ఇప్పుడు దాకా ఉన్నారు. లేదు అని అంటే అప్పుడు ఫస్ట్ టైమే నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అనేవాళ్ళు వీళ్ళ మీద కోపంతో. సో అప్పుడే కనుక వెళ్ళిపోయి ఉంటే శివాజీ గారు ఇక్కడ దాకా ఉండేవాళ్ళు కాదు కదా. నాగార్జున గారు మంచిగా మోటివేట్ చేయడం వల్ల ఇక్కడ దాకా వచ్చారు. సో ఏదైతేనే నువ్వు తీసుకున్న స్టాండ్ రైటు, నీ ఫీలింగ్ రైటు, అలాగే నీ ఫిలాసఫీ రైటు, నువ్వు వాడుతున్నది రైటు, కానీ నువ్వు అన్న పదం తప్పు అని చెప్పేసి అని అంటాడు అనమాట. సో దానికి శివాజీ గారు కూడా అంగీకరించారు. సో నాది తప్పే సార్, నేను దానికి ఒప్పుకుంటున్నా, సో దానికి అందరికీ సారీ అని చెప్పి చెప్తారు. సో అక్కడ శివాజీ గారితో అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీమ్స్ వస్తాయి అనమాట, మీమ్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. దాని తర్వాత ఒక్కొక్క మీము ట్యాగ్ వచ్చేసి అది ఎవరికి సూట్ అవుతుందో వాళ్ళకి ఇవ్వాలి. సో దాని ప్రకారంగా ప్రియాంక వచ్చేసి అమర్కి ఇస్తుంది అనమాట, ఏంటి ఇదేంటయ్యా ఇది నేను చూడలేదు అని చెప్పేసి ఒక ట్యాగ్ ఇస్తుంది. అది సీరియల్లో నేను ఎప్పుడూ తనని ఇలా చూడలేదు సార్, ఇక్కడే తనని అలా చూస్తున్నా ఈ యాంగిల్లో అని చెప్పేసి అన్నదనమాట. దానికి నాకు సరే అంటారంటే అదే అక్కడ నటించాలి, ఇక్కడ తన ఒరిజినల్ క్యారెక్టర్ అమ్మా అని చెప్పేసి అంటారనమాట. మరి అంతే కదా, సీరియల్లో ఏంటి అని అంటే వచ్చిన పని అయితే చూసుకుంటాం, లేదు అంటే నలుగురితో గౌరవంగా బిహేవ్ చేసి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ బిగ్ బాస్లోనే కదా, అసలు ఆ సిచ్యువేషన్ బట్టి ఎవరు ఏ పరిస్థితిలో ఎలాంటి పరిస్థితిలో వాళ్ళ మెంటల్ ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ మాటలు ఎలా బయటకు వస్తాయి అనేది తెలిసేది ఒక్క బిగ్ బాస్లోనే. సో ఇక నెక్స్ట్ వచ్చేసి అర్జున్ ఎవరికి ఇస్తాడు, వీడు ఎవడో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని ట్యాగ్ ఇస్తాడు అనమాట. దానికి తన ఏం రీజన్ చెప్పాడంటే, నేను బయట ఉండి చూసినప్పుడు ఒకలాగా అనుకున్నాను, కానీ ఇక్కడ హౌస్లోకి వచ్చిన తర్వాత జెన్యున్ అనిపించింది అని చెప్పి చెప్తాడు అనమాట. సో తన రీజన్స్ నాకు నచ్చితే కరెక్ట్గానే ఉంటాయని అనిపిస్తుంది శివాజీ గారు కానీ అర్జున్ది కానీ. సో ఇక శివాజీ గారు వచ్చేసి అమర్కి ఏం ట్యాగ్ ఇస్తారంటే, సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం కానీ అన్ని జరుగుతాయి ఏంటి అని చెప్పేసి ట్యాగ్ ఇచ్చారనమాట. అదైతే అందరూ కూడా కరెక్ట్గా మీకు సరిపోయిందిరా అని చెప్పేసి అన్నారనమాట. ఏంటి అని అంటే అన్ని నాకే కావాలి అనుకుంటాము, కానీ అలా జరగదు కదా అనేది ఒక్క మాటలో ఇంటెన్షన్ అనేది అర్థమైందనమాట. సో మీకేమనిపించింది అనేది కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రశాంత్ అమర్కి ఇస్తాడనమాట, ఏంటంటే మస్తు షేడ్స్ ఉన్నాయి రా నీలో అని చెప్పేసి ట్యాగ్ ఇస్తాడనమాట. సో అది కరెక్టే. ఈ రోజు అయితే అసలు మీమ్స్ ట్యాగ్స్ అన్ని అమర్కే ఇచ్చారు దాదాపుగా, ఒక్క అర్జున్ తప్ప అనమాట. నాకు సరే అంటారంటే నువ్వేంటయ్యా మీమ్స్ బ్రాండ్గా ఉన్నావు అని చెప్పేసి, మీమ్స్కే బ్రాండ్గా ఉన్నావు ఏంటి అని చెప్పేసి అంటారనమాట. సో తర్వాత షోభ వచ్చేసి మళ్ళీ అమర్కే ఇస్తుంది, నీ బందరా నీ బంద అని చెప్పేసి ఆ ట్యాగ్ ఇస్తుంది అనమాట. అని అంటే ఎందుకు అలాగ రీజన్ అని చెప్పు అని అంటే, నన్ను అన్నాడు సార్ నీ బంద నన్ని, అందుకే నేను ఇచ్చాను సార్ అంటే. ఎప్పుడు శోభ అంతే కదా టిట్ ఫర్ టాట్ లాగా, నన్ను అన్నాడు అని అంటే నేను అంట, నన్ను నామినేట్ చేశాడంటే నేను నామినేట్ చేస్తా, సో టాస్క్లు నన్ను తీసేశాడంటే నేను తీసేస్తా. శోభ ఎప్పుడు అలాగే చేస్తుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరు అమర్కి ఇస్తాడు ఏంటంటే, ఇవే తగ్గించుకుంటే మంచిది అని నేను అంటే, దానికి రీజన్ చెప్పంటే ఏంటంటే ఫౌల్ గేమ్స్ గురించి చెప్తున్నాను సార్, ఫౌల్ గేమ్స్ తగ్గించుకుంటే మంచిది అని చెప్పి చెప్తున్నాను అని అంటారు. ఇంకా ఏమంతా అయిపోయింది, ఇంకెక్కడ ఫౌల్ గేమ్స్ తగ్గించుకుంటే మంచిది, అదేదో ఫస్ట్లోనే వస్తే బాగుండేది ఈ ట్యాగ్ అమర్కి. ఇంకా అమర్ వచ్చేసి శివాజీ గారికి ఇస్తారనమాట, ఏమనంటే ఎలిమినేట్ చేయండి నాగార్జున గారు, ఎలిమినేట్ చేయండి అనే ట్యాగ్ శివాజీ గారికి ఇస్తారనమాట అమర్ వచ్చేసి. ఇక నెక్స్ట్ ఫైనలిస్ట్ని రివీల్ చేస్తారు. సో థర్డ్ ఫైనలిస్ట్ వచ్చేసి ఎవరనమాట. ఈ కామర్ వచ్చేసి నాకు సార్ని సార్ ఒక కోరిక, మీ టీషర్ట్ ఇవ్వరా అని చెప్పేసి అంటే ఏ కూర్చో అని చెప్పేసి అంటారనమాట. సో అంతకుముందు ఒక సీజన్లో నాకు సార్ ఒక పర్సన్కి టీషర్ట్ ఇచ్చారు. సో ఏ సీజన్లో
ఎవరికి ఇచ్చారు అనేది నాకు కమెంట్ చేయండి. సో కానీ ఇక్కడ నాకు సార్ ఎందుకు ఇచ్చి ఉంటారంట, ఇలాగే ఈరోజు అమ్మకి ఇస్తే రేపు పొద్దున ఇంకొకరు వచ్చేసి మీ మెడలో ఉన్న గొలుసు ఇవ్వండి, మీ చేతికున్న బ్యాండ్ ఇవ్వండి అని అడుగుతాం మొదలు పెడతారని చెప్పేసి ఇవ్వలేదేమో అనిపించింది అనమాట. సో నాకైతే అలాగే అనిపించింది. సో ఇక్కడ డబుల్ స్మాష్లో వచ్చేసి ఎవరెవరికి ఏ క్యారెక్టర్స్ వచ్చినాయి చెప్పుకుందాం. అదేంటంటే ఫస్ట్ ప్రియాంకకి మహానటి అనే క్యారెక్టర్ వస్తుందన్నమాట. అది కొంచెం కరెక్ట్గా సరిపోయింది అనిపించింది. ఎందుకనంటే శోభ ఎలిమినేట్ అయి వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట చెప్తుంది, ప్రియాంక తన ఫీలింగ్స్ మొత్తం బయటకు వచ్చినాయి అని చెప్పి నేను అనుకోవట్లేదు, బయట తెలుస్తాయి అని చెప్పేసి అన్నదన్నమాట. సో ఇక్కడ అలాగే అనిపించింది, ఇక్కడ శివాజీ గారు అలాగే తను కూడా మైండ్ గేమ్ ఆడింది అని అనిపించింది. బిగ్ బాస్ హౌస్లో ఉన్నాం మనము అన్న కాన్షియన్స్ తోటి ఆడింది తను అని అనిపించింది. చాలా జాగ్రత్తగానే ఉంది సాధ్యమైనంత వరకు. వీళ్ళతో ఉండటం వల్ల కొంత గేమ్ చెడగొట్టుకుంది కానీ, లేదంటే తను శివాజీ గారిలాగా ఎంతవరకు ఎప్పుడు ఎలా ఉండాలి అని తెలిసిన వ్యక్తి అని అనిపించింది. సో ఇక్కడ మీకు కొంచెం ఇది అనిపించవచ్చు. సో నా ఫీలింగ్ అది. నెక్స్ట్ వచ్చేసి ఇక ప్రశాంత్కి అపరిచితుడు క్యారెక్టర్ ఇస్తారనమాట. సో ఎందుకు ఇచ్చారు అందరికీ తెలిసిందే కదా, నామినేషన్లో ఒకలాగా ఉంటాడు, హౌస్లో ఒకలాగా ఉంటాడు, నాకు సార్ వచ్చినప్పుడు ఒకలాగా ఉంటాడు, అపరిచితుడు మూడు క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ మూడు క్యారెక్టర్స్ పోషిస్తూ ఉంటాడు అని చెప్పేసి ఆ క్యారెక్టర్ ఇచ్చారేమో అనిపించింది. ఇక అర్జున్కి వచ్చేసి బాహుబలి క్యారెక్టర్ ఇస్తారు, బాహుబలి క్యారెక్టర్ ఇస్తారనమాట. సో అది తనకు సరిపోయింది, ఎవరు పాయింట్స్ ఇవ్వకుండా తను ఒక్క బలంతో తను సొంత పాయింట్స్ తోటి మరి అంతమందిని ఎదిరించుకొని 12 గేమ్లు ఆడి మరి విన్ అయ్యాడు అని అంటే మరి బాహుబలికి తనకు సరిపోతుంది అనమాట. ఇక ఆ తర్వాత ఇంకా శివాజీ గారికి పెదరాయుడు క్యారెక్టర్ వస్తుంది. సో అది కరెక్ట్గా సరిపోతుంది పెదరాయుడు క్యారెక్టరు. ఇంకా యావర్ వచ్చేసి టెంపర్ అనమాట. శివాజీ గారు కూల్ చేశారు కానీ తను ఫస్ట్లో వచ్చినప్పుడు అయితే తను ఎంత అగ్రెషన్ చూపించేవాడు అంటే అంత అగ్రెషన్ చూపించేవాడు. నామినేషన్లో కానివ్వండి, టాస్కుల్లో కానీ ఎంత టెంపర్ చూపించేవాడు అంటే అంత టెంపర్ అనమాట. సో ఆ క్యారెక్టర్ తనకి సూట్ అయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరు, ఇక శోభాకి అబ్బా ఇదైతే అసలు అందరూ కరెక్ట్గా అనమాట. యాక్షన్ కూడా శోభానే చూపిస్తుంది, కరెక్ట్గా తన క్యారెక్టర్ కూడా తనకే ఇస్తారనమాట. ఇక ఇంకెవరున్నారు అందరూ, అమర్కి వచ్చేసి గజనీ క్యారెక్టర్ ఇస్తారనమాట. అబ్బా అందరికైతే ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళకి కరెక్ట్గా సరిపోయి అనిపించింది. సో మీకు ఇందులో ఎవరి క్యారెక్టర్ కరెక్ట్గా సూట్ అయిపోయింది బాగా అని అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ నాకు సార్ ఏంటంటే ఇక్కడ హౌస్ మేట్స్లో ఎవరిని చూసి ఎవరు ఏం నేర్చుకున్నారు అనేది ఒక రీజన్ చెప్పమని చెప్పి చెప్తారు. సో దానికి ఏంటంటే ఫస్ట్ అమరు ప్రశాంత్ని అలాగే అర్జున్ని శివాజీ గారి గురించి చెప్తాడనమాట. ప్రశాంత్కి ఏంటి అంటే వాడు ఏమీ రానట్టే ఉంటాడు కానీ చాలా గేమ్ మాత్రం చాలా బాగా ఆడతాడు సార్, అది మాత్రం నేర్చుకున్నాను తన నుంచి. ఇక అర్జున్ శివాజీ వాళ్ళు ఇంతవరకు అసలు ఫౌల్ గేమ్స్ ఆడలేదు, వాళ్ళు నిజాయితీగా ఉంటారు, నేను వాళ్ళ నుంచి అది నేర్చుకున్నాను అని చెప్పేసి అంటాడనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరు శివాజీ గారి గురించి చెప్తాడనమాట. ఏమంటే తన నుంచి నేను పేషెన్స్ నేర్చుకున్నాను సార్ అనంటే మరి లాస్ట్ వీక్ ఏమైంది శోభ విషయంలో అని చెప్పేసి అడుగుతారనమాట. చిత్తు అని అంటాడు కదా, మరి ఏమైంది అని అంటే అది సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కసారి అలా అయిపోతుంది సార్, కానీ నేను తన నుంచి పేషెన్స్గా ఎలా ఉండాలి, పేషెన్స్గా ఉంటే మనం ఎంత ముందుకు వెళ్తాము అనేది నేను నేర్చుకున్నాను అని చెప్పి చెప్తాడనమాట. సో అది బాగుంది, అది నిజమే కదా. చాలా శివాజీ గారు ఎప్పుడైతే ఎవరిని దగ్గర తీసుకుంటాడో అప్పటి నుంచి ఎవరిలో ఉన్నటువంటి అగ్రెషన్ కానీ కోపం కానీ చాలా తగ్గిపోయింది. శివాజీ గారి అదే అంటారు కదా, 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు, వాళ్ళు వీళ్ళు అవుతారని. వీళ్ళు 6 నెలలు సావాసం చేయలేదులే కానీ 24 అవర్స్ ఎక్కువ టైం గడపటం వల్ల శివాజీ గారి పేషెన్స్ కొంతవరకు ఎవరికి అంటుకుందని చెప్పుకోవచ్చు. కొన్ని కొన్ని విషయాల్లో ఇంకా అగ్రెషన్ పోలేదులే కానీ పూర్తిగా పోదు కదా, ఎవరికి కూడా పూర్తిగా మారిపోరు. సో ఎంతో కొంత ఉంటుంది వాళ్ళ ఒరిజినాలిటీ అనేది. సో సాధ్యమైనంత వరకు తన పేషెన్స్ అనేది కొంచెం ఎవరికైతే వచ్చిందని నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక అర్జున్ అనమాట. అర్జున్ శివాజీ గారికి ఇస్తాడు. ఏ రీజన్ ఏం చెప్తాడంటే లౌక్యంగా ఉండటం ఎలా ఉండాలో శివాజీ గారిని చూసి నేర్చుకున్నాను. అంటే లౌక్యంగా అంటే అర్థం ఏంటి, ఏ విధంగా అని చెప్పేసి నాకు సరే అడుగుతారు. అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మనం మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అని తెలిసిన వ్యక్తే శివాజీ గారు. నేను అది నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత అని చెప్తాడనమాట. అది చాలా గుడ్ అనమాట అది నిజంగా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరు గురించి కూడా చెప్తాడు. ఎవరిని చూసి ఏంటంటే ఒక్కొక్కసారి తను కోపడ్డా లేదంటే అగ్రెషన్ అయినా సరే కానీ తను ఏదైతే కావాలి అనుకుంటాడో అది పట్టుదలతో సాధించాలి అని అనే పట్టుదల మాత్రం ఉంటుంది. నాకు తనలో అది నచ్చింది సార్, నేను అది నేర్చుకున్నా అని చెప్పి చెప్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రశాంత్. ప్రశాంతి గురించి ఏంటంటే నామినేషన్లో గొడవ పడ్డా కానీ తర్వాత వచ్చి సారీ చెప్పి మళ్ళీ కలిసిపోతాడు సార్, ప్రశాంత్లో నాకు అది నచ్చింది అని చెప్పి చెప్తాడు. ఇక ప్రియాంక, ప్రియాంక వచ్చేసి ఇక తిట్టినా నవ్వుతూ మాట్లాడుతుంది, తన నుంచే అది నేర్చుకోవాలి. అంటే తిట్టినా కానీ అంత పెద్దగా పట్టించుకోకుండా తర్వాత మళ్ళీ వాళ్ళతోటి మంచిగానే మింగిల్ అయిపోతుంది అనేది తన ఇంటెన్షన్ అనమాట. అమర్ గురించి ఏం చెప్తాడంటే వాడికి నేర్పించాలి కానీ నేర్చుకునేది ఏం లేదు సార్ అని చెప్తాడనమాట. ఇక్కడ అర్జున్ ఏంటంటే అందరి గురించి
ఒక్కొక్కళ్ళలో నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాను అని చెప్పేసి అందరి గురించే చెప్తాడు అర్జున్. మిగిలిన వాళ్ళందరూ ఒకళ్ళు ఇద్దరు గురించే చెప్తారు, కానీ అర్జున్ మాత్రం అందరి గురించే చెప్తాడు అనమాట. ఇక శోభ, శోభ వచ్చేసి గొడవ పడుతుంది, కానీ గొడవ పడ్డ కొంచెం టైం తీసుకొని మళ్ళీ తర్వాత కలిసిపోతుంది అని చెప్పి చెప్తాడు. ఇక శోభ అంటే మళ్ళీ తను ఇక్కడ తన యాటిట్యూడ్ తన ఒరిజినాలిటీ మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఏంటి అంటే, నేను ఇక్కడ ఎవరి దగ్గర ఏమి నేర్చుకోలేదు సార్, నాకు ఎవరి దగ్గర ఏమి నేర్చుకోవాలని అనిపించలేదు, అంతగా కనిపించలేదు, అందరూ తప్పులు చేశారు, ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉన్నారు, కాబట్టి నేను ఎవరి దగ్గర ఏమి నేర్చుకోలేదు అని. ఇక నెక్స్ట్ వచ్చేసి శివాజీ గారు ఎవరి గురించి చెప్తాడు అనమాట, నేను తన నుంచి నేర్చుకుంది ఏంటంటే ఫుడ్ వేస్ట్ అవ్వకూడదు అనేది తనకి ఉంటుంది సార్, ఆ ఫుడ్కి చాలా వాల్యూ ఇస్తాడు, ఫుడ్ గురించి ఎవరు కూడా గొడవ పడటం తనకి ఇష్టం ఉండదు, గొడవ పడద్దు అని ఫస్ట్ వీక్ నుంచి చెప్తూనే ఉంటాడు ఫుడ్ గురించి గొడవ పడద్దు అని చెప్పేసి. సో తనలో నేను నేర్చుకుంది అది, టోటల్గా ఫుడ్కి చాలా వాల్యూ ఇస్తాడు అనేది నేను నేర్చుకున్న విషయం అని చెప్పేసి అంటాడు. నెక్స్ట్ వచ్చేసి ప్రశాంత్ శివాజీ గారి గురించి నేర్చుకున్న విషయం చెప్తాడు. ఏంటంటే ఎంత బాధలో ఉన్నా ఏ బాధలో ఉన్నా కానీ నవ్వించడానికి ప్రయత్నిస్తారు సార్, దాంతో మనం బాధ అంతా మనం మర్చిపోతాము, సో నేను అది నేర్చుకున్నాను తన నుంచి అని చెప్పి చెప్తాడు అనమాట. సో వీళ్ళల్లో ఎవరికి నచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి కేర్వాణి సార్ వస్తారు, ఎందుకంటే నాగ సార్ చేసినటువంటి నాసామి రంగ మూవీ ఉంటుంది కదా, అందులో సాంగ్ కేర్వాణి సార్ చేశారంట, సో ఆ సాంగ్ ని రివీల్ చేయడానికి వస్తారు. సో ఆడియన్స్ కి అలాగే హౌస్ మేట్స్ అందరికి ఆ సాంగ్ ని రివీల్ చేస్తారనమాట. సో రివీల్ చేసిన తర్వాత ఆయన చేతుల మీదుగా ఒక ఫైనిష్ ని రివీల్ చేస్తారు, అది ఎవరు అంటే ప్రశాంత్ అనమాట. సో ఇక ప్రశాంత్ థ్యాంక్స్ చెప్తాడు కేర్వాణి సార్ కి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రశాంత్ ఏమంటాడంటే, సార్ ఈ సాంగ్ లో నాకు ఒక లిరిక్ నచ్చింది, అదేంటంటే మట్టి పెళ్ళ తాకి కాలి మువ్వలై, అదే మట్టి పెళ్ళ తాకి కాలి మువ్వలైనవి అనే లిరిక్ నాకు చాలా బాగా నచ్చింది సార్ అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఇక నాకు సార్ ఏంటంటే ఇతని కవితలు చెప్తాడు, తన మీద ఒక కవిత చెప్పానంటే కెరవాణి గారి మీద ఒక కవిత చెప్తాడు. ఇక ఆ తర్వాత నేను అందరూ రైతు బిడ్డ అంటున్నారు కదా, నేను ఒక పేరు పెట్టమంటావానంటే అందరూ ఓకే అని అంటారు. సరే ఏం పేరు పెడతారు, నువ్వు ప్రతిసారి భూమికి మొక్కుతున్నావు కాబట్టి నువ్వు భూమి బిడ్డవి అని చెప్పేసి పేరు పెడతారనమాట. నువ్వు భూమి బిడ్డవు కాబట్టి బీబీ ప్రశాంత్ అయితే బిగ్ బాస్ ప్రశాంత్ అలాగే భూమి బిడ్డవి అని చెప్పేసి పేరు పెడతారనమాట. సో చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. సో రైతు బిడ్డ భూమి బిడ్డగా మారాడనమాట. సో రెండు ఒకటే ప్రత్యామ్నాయం లాగా. సో మొత్తానికి ఈరోజు అయితే కేరవాణి సార్ వచ్చి మన రైతు బిడ్డకి భూమి బిడ్డగా కొత్త పేరు నామకరణం చేసి వెళ్ళారు. వాళ్ళ సాంగ్ రివీల్తో పాటు తన పేరు కూడా నామకరణం జరిగినట్లు అయిపోయింది అనమాట. సో మీరు ఈ విషయం ఎంతమందికి నచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి. సో మొత్తానికి ఈరోజు ఎపిసోడ్లో అయితే టాప్ 5లో ఎవరున్నారు అనేది అయితే అర్థమైపోయింది అని నాకు అనిపించింది. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి శివాజీ గారు, నెక్స్ట్ వచ్చేసి ప్రశాంత్, అలాగే థర్డ్ ప్లేస్ వచ్చేసి అమరు, ఫోర్త్ ప్లేస్ వచ్చేసి యావరు, అలాగే ఫిఫ్త్ ప్లేస్ ప్రియాంక, అలాగే సిక్స్త్ ప్లేస్ వచ్చి అర్జున్. సో నేనైతే ఇలా అనుకుంటున్నా, మీరేమనుకుంటున్నారు అనేది నాకు కమెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, సో ఎవరు విన్ అవ్వడానికి ఇందులో డిజర్వ్ అనేది కూడా నాకు కమెంట్ చేయండి. సో అన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాను, అప్పటివరకు బై బై.